సెప్టెంబర్ 15 ఉంగరాల రాంబాబు రిలీజ్ అవుతా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ, ఇది ఒక కామెడీ జానర్ ఫిలిం. తారాగణం గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సునీల్ గారు ఇస్ ప్లేయింగ్ ద లీడ్ రోల్. మియా జార్జ్ మలయాళీ హీరోయిన్, ఆమె ఫస్ట్ టైం తెలుగులో నటిస్తూ ఉంది. ఇట్స్ హర్ డెబ్యూ. దీనికి సంగీతం జిబ్రాన్ అందించారు. ఎడిటింగ్ కోటగిరి గారు, సినిమాటోగ్రఫీ సర్వేష్ మురారి గారు. ఇది టెక్నికల్ సైడ్ ఆఫ్ ద సినిమా. ఆర్టిస్ట్ పరంగా వీ హ్యావ్ ప్రకాష్ రాజ్ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు ఈ ఫిలింలో. పోసాని కృష్ణములు గారి వేషం కూడా చాలా హాస్యాన్ని అందించే వేషంలా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా ఇట్స్ లైక్ చాలా కామెడీని ఎవోక్ చేసే క్యారెక్టర్. బై అండ్ లార్జ్ జానర్ స్పెసిఫిక్గా చెప్తే ఉంగరాల రాంబాబు అనేది కామెడీ ఫిలిం. అండ్ సునీల్ గారు గతంలో చేసినటువంటి 400 సినిమాలు చేసి ఉన్నారు. అండ్ దిస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ నాట్ బి జస్ట్ అదర్ 401 ఫిలిం ఫర్ హిమ్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంకా మంచి ఫిలిం చేసాము అన్న నమ్మకం బాగుంది మాకుంది. సెప్టెంబర్ 15 రోజు విల్ మీటప్ ఇన్ థియేటర్స్. స్టోరీ పరంగా స్టోరీ రాసిన తర్వాత ఆ స్కిన్లోకి, ఆ కామెడీ స్కిన్లోకి కూర్చోవాలని ఆర్టిస్ట్ అనుకున్నాము. సునీల్ గారిని ఎంచుకోవడం జరిగింది. ఆయన గారికి కూడా బాగా నచ్చిన స్టోరీ ఇది. ఇంతకుముందు వేరే అనుకున్నా కానీ కామెడీ ఫిలిం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేసాము. సింహ లాంటి, పండగ చేసుకోవాలంటి బిగ్ బ్లాక్ బస్టర్స్ అందించినటువంటి యునైటెడ్ కిరీటి మూవీస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. పర్చూరు ప్రసాద్ గారు, పర్చూరు కిరీటి గారు ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిలిం. ఇన్ టోటాలిటీ రన్ టైం వచ్చేసి ఒక 2 hours 7 minutes ఉంటుంది ఫిలిం. అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాము. వీఆర్ డన్ విత్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ రెడీ ఫర్ రిలీజ్. స్టేట్లో ఇవాళ సినిమా ఉంది. సెప్టెంబర్ 15 ఇస్ ద డే ఆఫ్ ద రిలీజ్. ఐల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. విల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓనమాలు, మళ్ళీ మళ్ళీ రాను రోజు రెండు సినిమాలు చేస్తున్నాను ఇంతకుముందు. ఆ రెండు సినిమాలు కూడా కథా ప్రధానమైన సినిమాలు. ఉంగరాల రాంబాబు కూడా కథా ప్రధానమైన సినిమానే. ఇది ప్లాట్ అండ్ ప్లే స్టోరీ కాదు. ఉంగరాల రాంబాబు అనే క్యారెక్టర్ ఎలా మూవ్ అవుతుంది, ఆ ప్రకంగా ఆ పద్ధతిలోనే కథ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఉంగరాల రాంబాబు క్యారెక్టర్ ఆద్యంతం నవ్వించేటువంటి క్యారెక్టర్. ఇట్స్ అ వెరీ కామెడీ ఎవోకింగ్ క్యారెక్టర్. అండ్ ఈ కామెడీని కాంప్లిమెంట్ చేయడానికి వీ హ్యావ్ లైక్ యు నో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఈ మా టీంలో. వీ హ్యావ్ లైక్ యు నో ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ అవర్ టీమ్. పోసాని కృష్ణమురళి గారు, సునీల్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి కామెడీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ కామెడీ. అండ్ ఆ కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ లాఫ్టర్ రాయిడ్ కాంబినేషన్. మనం ప్రకాష్ రాజ్ గారిని చాలా రకాలుగా చూసాము. ప్రకాష్ రాజ్ గారు నవ్విస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పటివరకు చూసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు కూడా నవ్విస్తారు. అండ్ వీ హ్యావ్ లైక్ మియా జార్జ్ వచ్చేసి హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. ఆ అమ్మాయి చేస్తున్నటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ అండ్ షీ ఈజ్ ఎ అమేజింగ్ పర్ఫార్మర్ ఫర్ హర్ సెల్ఫ్. ఈ సినిమాతోని ఐ థింక్ లైక్ షీ విల్ గెట్ ఎ విండో ఫర్ టు ప్రజెంట్ హర్ యాక్టింగ్ స్కిల్స్ అని మేము బిలీవ్ చేస్తున్నాము. ఇకపోతే ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నల్లవేణు, తాగుబోత్ రమేష్, హరి తేజ, ఐమాక్స్ వెంకట్, ఇంకా మణిచందన, వీ హ్యావ్ లైక్ మెనీ అదర్ పీపుల్ లైక్ యునో డూయింగ్. ఇంత కాస్టింగ్తో నేను నాకు గడిచిన రెండు సినిమాలు కూడా చేసినటువంటి రెండు సినిమాలు కూడా నాకు పెద్ద కాస్టింగ్ అంటూ ఎక్కువగా లేదు. బట్ ఈ సినిమాకి సంబంధించి ఐ హ్యావ్ కాస్టింగ్ బికాస్ ఆ క్యారెక్టర్కి సంబంధించిన కాస్టింగ్ కావాల్సి వచ్చింది. అండ్ వీ హ్యావ్ టు జస్టిఫై దోస్ క్యారెక్టర్స్. అందరూ బాగా చేశారు. సినిమా నిన్ననే చూసుకున్నాము, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ వెరీ ఫాస్ట్ ఫిలిం. అన్లైక్ మళ్ళీ మళ్ళీ వనమాలలా కాకుండా స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది ఫిలిం. ఈ సినిమా కథకి ఉంగరాల రాంబాబు అన్న పేరు పెట్టడం ఇట్స్ నాట్ సజెషన్. ఆ క్యారెక్టర్ ఉంగరాల రాంబాబు అనేది ద టైటిల్ క్యారెక్టర్ ప్లేడ్ బై ద హీరో, కాబట్టి ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఆ టైటిల్ వేరే వాళ్ళ మీద కన్నా సునీల్ గారి మీదే పర్ఫెక్ట్గా యాక్ట్ అవుతుందని కూడా ఆలోచించి పెట్టినటువంటి సందర్భం అది. ఇంకపోతే జిబ్రన్ మ్యూజిక్ జిబ్రన్కి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి కూడా సునీల్ గారికి కానీ ఎవరికి పరిచయం, కానీ జిబ్రన్ మ్యూజిక్ ఈ సినిమాలో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వెరీ పెప్పీ, ఆ సందర్భానికి తగ్గట్టు ఆ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ఆ సాంగ్ అది మేము షూట్ చేయడానికి దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ సినిమా దిస్ ఇస్ వి షాట్ ఇన్ హైదరాబాద్ అండ్ కేరళ అండ్ దుబాయ్, టోటలీ ఈ 3 locations షూట్ చేయడం జరిగింది ఈ సినిమా.
ఈ మూడు లక్షణంలో షూట్ చేయడానికి కారణం ఏంటంటే స్టోరీ హ్యాస్ టేకన్ అస్ టు దోస్ పార్ట్స్. అండ్ ప్రొడక్షన్ పరంగా చూస్తే ఇప్పుడు యునైటెడ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్కి ద ఉన్న బిగ్గెస్ట్ రెప్యుటేషన్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ద క్లాస్ ఆఫ్ ద మూవీ. లైక్ యూ నో ద కైండ్ ఆఫ్ మనీ స్పెండ్ ఆన్ స్క్రీన్ ఈజ్ వెరీ విజిబుల్. అది సినిమాలో చూసాం, మనం పండుగ చేసుకో చూసాం, గడిచినటువంటి వాళ్ళ 89 సినిమాల్లో చూసాం. ద రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ దే హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ లైక్ వీఆర్ డన్ విత్ ఆల్ అవర్ వర్క్. మా వర్క్ అంతా అయిపోయింది, చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రోజున సెప్టెంబర్ 15 మీ అందరి ముందుకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ. ఉంగరాల రాంబాబు, సునీల్ గారు ఇంకా క్రాంతి గారి డైరెక్షన్లో వచ్చే మూవీ మా బ్యానర్లో నిన్నే సెన్సార్ అయింది, UBA ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద ఫైనల్ థింగ్. ఈ మంత్ సెప్టెంబర్ 15 రోజు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. వీ హోప్ ఇట్స్ అ గుడ్ సక్సెస్. వీ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.